Hello friends, welcome to my channel Daily Vocabulary Class. Today topic is the Hindu newspaper, part 6. So, ee roju manam ee Hindu newspaper loni oka article loni vocabularies ela untayo chuddam. Ikkada chuste fragmatic ante entante vastavalanu cheppadam. అంటే ఏం జరిగిందో అది చెప్పడం అని అర్థం. ఈ ఫ్రాగ్మెటిక్కి సినోనిమ్స్ ఏంటంటే ప్రాక్టికల్లీ అంటే జరిగింది చెప్పడం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అని అర్థం. నెక్స్ట్ రియలిస్టిక్ అంటే ఏం జరిగిందో అది వాస్తవంగా మనం చెప్పడం అని సినోనిమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంపెట్యూస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పని చేయడానికి మనం అవతలి వాళ్ళని ప్రేరేపించడం, వాళ్ళలో ఒక ప్రేరణ అనేది కలిగించడం. ఈ ఇంపెట్యూస్కి సినోనిమ్స్ ఏంటంటే మూమెంటమ్ అంటే వాళ్ళని ఉత్తేజపరచడం, వాళ్ళకి కొత్త శక్తిని ఊపందించుకునేటట్టు చేయడం. నెక్స్ట్ ప్రోస్పల్యూషన్ అంటే ఏంటంటే వాళ్ళు ఈ పని చేయగలరు, మీలో ఈ బలం ఉంది అని వాళ్ళని మనం ఒప్పించడం. టెంపరర్లీ అంటే ఏంటంటే అది శాశ్వతంగా ఉండనిది, అంటే కేవలం కొద్ది వరకు మాత్రమే, కొద్ది రోజులు మాత్రమే దానిని ఉంచే పనిలో ఉన్నప్పుడు దాన్ని మనం టెంపరర్లీ అంటాము. అంటే మనకి శాశ్వతంగా అది వద్దు, ఓన్లీ కొద్ది రోజులకు మాత్రమే వాడుకోవడానికి. ఈ టెంపరర్లీకి సినోనిమ్స్ ఏంటంటే ఫర్ ది టైమ్ బిగెన్ అంటే ఈ రోజు నుంచి మనం కొద్ది రోజుల వరకు మాత్రమే దాన్ని ఉంచుకోవడం, ఓన్లీ శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా ఉంచడానికి అని అర్థం. నెక్స్ట్ యాంటిసిపేటెడ్ అంటే ఏంటంటే ఎదురు చూడడం, అంటే వేరే వాళ్ళ కోసం ఎదురు చూపులు చూడడం, మనం ముందుగానే గ్రహించడం లాంటివి. ఈ యాంటిసిపేటెడ్కి సినోనిమ్స్ ఏంటంటే డివైన్ అంటే ఏంటంటే దైవభక్తి కలిగి ఉంటే ముందుగా మనకి కొన్ని కొన్ని విషయాలు అనేది మనం గ్రహించగలే శక్తిని రావడం లాంటిది. ఈ యాంటిసిపేటెడ్కి సినోనిమ్స్ ఇలా వస్తాయి. నెక్స్ట్ రిసిప్ట్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక షాప్లోకి వెళ్ళి ఏదైనా వస్తువులు కొనేటప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే రిసిప్ట్స్ అంటే రసీదు అని అర్థం. ఈ రిసిప్ట్స్కి సినోనిమ్స్ ఏంటంటే రిసీవింగ్ అంటే వాళ్ళు మనకి బిల్లుని ఇచ్చేటప్పుడు మనం దాన్ని స్వీకరించడం, తీసుకోవడం అని అర్థం. నెక్స్ట్ గెటింగ్ అంటే వాళ్ళ దగ్గర నుంచి అది మనం పొందడం అని మీనింగ్. ఎక్స్చెక్యూర్ అంటే ఏంటంటే పన్నులు వసూలు చేసేవాళ్ళు, అంటే మనం బిల్ పే చేస్తుంటాం కదా, ఇంటి పన్ను, కొళాయి పన్నులు లాంటివి మనం పే చేసే వాళ్ళని ఎక్స్చెక్యూర్ అంటారు. ఈ ఎక్స్చెక్యూర్కి సినోనిమ్స్ ఏంటంటే బ్యాంక్ రోల్. నెక్స్ట్ ఫైనాన్స్. నెక్స్ట్ ఫండ్ అంటే ఏంటంటే మనం మన డబ్బుల్ని వాళ్ళకి పే చేస్తూ ఉండడం, వాళ్ళకి కడుతున్నప్పుడు వాళ్ళని ఎక్స్చెక్యూర్ అని అంటారు. కాంపెన్సేషన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పోటీలు పెట్టేటప్పుడు వాళ్ళందులో గెలిస్తే వాళ్ళకి మనం పరిహారంగా ఎంతో కొంత ఇవ్వడం, అంటే వాళ్ళకి ప్రైజ్ మనీ లాంటివి ఇవ్వడం. ఈ కాంపెన్సేషన్కి సినోనిమ్స్ ఏంటంటే డ్యామేజెస్ అంటే నష్టపరిహారం, నష్టంగా చేస్తే వాళ్ళకి ఆ పరిహారం ఇవ్వడం. నెక్స్ట్ రెమ్యూనరేషన్ అంటే వాళ్ళు చేసిన దానికి ఎంతో కొంత డబ్బులు మనం తిరిగి ఇవ్వడం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.